క్రికెట్ ఆసియా కప్ ఆగస్టు ముప్పై నుంచి ప్రారంభం కానుంది ఈ మేరకు బెంగళూరులో టీమిండియా ప్రాక్టీస్ ప్రారంభించింది తొలి రోజు శిబిరంలో పలువురు క్రీడాకారులకు ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించారు రెండో రోజైన శుక్రవారం ఆటగాళ్లు ప్రాక్టీస్ మ్యాచ్ ఆడారు ఈవెంట్ ప్రసార హక్కులు కలిగి ఉన్న స్టార్ స్పోర్ట్స్ ప్రాక్టీస్ వీడియోను కూడా షేర్ చేసింది వామప్ సమయంలో రోహిత్ శర్మ శుభమన్ గిల్ జోడీ ఫోన్లో సిక్స్లతో సిద్ధమయ్యారు ఇద్దరు ఫామ్ లో ఉన్నారు నెట్ బౌలర్లు ఉమ్రాన్ మాలిక్ రాహుల్ జాహర్ కూడా బాగా ప్రాక్టీస్ చేశారు రాహుల్ ద్రావిడ్ ప్రాక్టీస్ సమయంలో కెప్టెన్ రోహిత్ తో చాలాసేపు సంభాషించాడు ప్రాక్టీస్ మ్యాచ్ లో రోహిత్ గిల్ మొహమ్మద్ సిరాజ్ క్లీన్ బౌల్ చేసి పడేశాడు శుభమన్ గిల్ రోహిత్ శర్మ దూకుడుగా బ్యాటింగ్ చేయగా ఈ ఓపెనింగ్ జోడీ తర్వాత శ్రేయస్ అయ్యర్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేశారు కోహ్లీ శ్రేయస్ అయ్యర్లకు వ్యతిరేకంగా యశ్ దయాల్ మహమ్మద్ షమీ జడేజా బౌలింగ్ చేశారు ఆసియా కప్ కు ముందు భారత జట్టు క్షుణ్ణంగా ప్రాక్టీస్ చేస్తోంది కాగా బెంగళూరులో కూడా కొంతమంది ప్రేక్షకులు కూడా ప్రాక్టీస్ మ్యాచ్ చూశారు అభిమానులు టీమిండియాను ఉత్సాహపరుస్తూ కనిపించారు టీమిండియా ఆరు గంటల పాటు ప్రాక్టీస్ చేసింది రోహిత్ గిల్ కోహ్లీ అయ్యర్ హార్దిక్ జడేజాలు దాదాపు గంట బ్యాటింగ్ చేయగా ఇక కేఎల్ రాహుల్ చాలాసేపు బ్యాటింగ్ చేశాడు కోహ్లీపై సాయి కిషోర్ కుల్దీప్ అత్యధిక బంతులు వేశారు పది నుంచి పన్నెండు మంది నెట్ బౌలర్లు ఈ బౌలింగ్ చేశారు అయితే ఉన్న బ్యాట్స్మెన్స్కి ఏకంగా పదిహేడు మంది బౌలర్లు బౌలింగ్ చేశారు ఎందుకనంటే ఫిట్నెస్ టెస్ట్లో ఉత్తీర్ణ తర్వాత ప్రతి ఒక్కరూ కూడా మంచి లో కూడా ఉత్తీర్ణులు అవ్వాలి ఇక విరాట్ కోహ్లీ మంచి యో టెస్ట్ స్కోర్తో పాస్ అవ్వగా అందరికన్నా అత్యధికంగా మంచి స్కోర్ని సాధించింది శోభమన్ గెల్